నమస్కారం, జేపీ న్యూస్ కి స్వాగతం. జగనన్న స్వేచ్ఛ సంకల్పం ద్వారా సైదాపురం గ్రామ పంచాయతీని ఆదర్శంగా అభివృద్ధి చేస్తామని మాజీ ఎంపీపీ జిల్లా సహకార సంఘ డైరెక్టర్ మన్నరపు రవికుమార్ అన్నారు. సైదాపురం పంచాయతీలోని వీధుల్లో డ్రైనేజీ పారిశుద్ధ చర్యలపై సర్పంచ్, పంచాయతీ కార్యదర్శి ఎస్డీ సందాని భాషతో పరిశీలించారు. ఈ సందర్భంగా పొడి చెత్త, తడి చెత్తను పారిశుద్ధ వాహనాలు వద్దకు వచ్చి వేసేలా ప్రజలకు చెత్త డబ్బాల పంపిణీని ప్రారంభించారు. ఈ సందర్భంగా మాజీ ఎంపీపీ మన్నరపు రవికుమార్ మాట్లాడుతూ ప్రజలు పారిశుద్ధ్య నిర్మూలనలో వారి వంతు భాగస్వామ్యం కావాల్సి ఉందని, అందరి ఆరోగ్యాలు బాగుండేందుకే జగనన్న స్వచ్ఛ సంకల్పం లక్ష్యమని చెప్పారు. అన్ని పంచాయతీలకు ధీటుగా అభివృద్ధి చేయనున్నామన్నారు. పంచాయతీ కార్యదర్శి వెస్ట్ మేనేజ్మెంట్ భవనం నిర్మాణం అసంపూర్తిగా ఉందని, త్వరలో నిర్మాణం పూర్తి చేస్తామన్నారు. వెస్ట్ మేనేజ్మెంట్ ద్వారా తక్కువ ధరకు సేంద్రియ ఎరువును తయారు చేసి రైతులకు ఇవ్వటం ద్వారా పంచాయతీకి ఆదాయం సమకూర్చుకునేలా పనిచేయనున్నామన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ వి శారద, ఉప సర్పంచ్ బి శివకుమార్, గ్రామస్తులు మల్లవరపు పెంచలయ్య, వార్డు సభ్యులు, వాలంటీర్లు, విఆర్ఓ రమణయ్య, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు. మన గౌరవ ముఖ్యమంత్రులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి స్వచ్ఛ సంకల్ప పథకంలో సైదాపురం గ్రామ పంచాయతీని చెత్త రహిత ప్రతి ఇంటి దగ్గర నుంచి చెత్త సేకరించేందుకు ప్రతి ఒక్కరి ఈ చెత్త బుట్టలు పంపిణీ చేసి సైదాపురం గ్రామంలో శుభ్రత పరిశుభ్రత ఒక దీని కింద తీసుకొచ్చి మండలంలో ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దేందుకు మా వార్డు మెంబర్ని, వాలంటీర్ని అందరినీ కోరుకుంటూ ఈ పథకాన్ని ప్రారంభిస్తున్నాము. త్వరలో సైదాపురంలో ఉన్న చెత్త విషయంలో అందరూ ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలని, ప్రతి కుటుంబం నుంచి సహకారాలు పంచాయతీకి అందించాలని, ఈ గ్రామం పరిశుభ్రతకు అందరూ సహకరించాలని కోరుకుంటూ సెలవు. జగనన్న స్వచ్ఛ సంకల్పం సందర్భంగా ఈరోజు సైదాపురం గ్రామ పంచాయతీ నందు సర్పంచ్ గారి ఆధ్వర్యంలో, అదేవిధంగా ఎస్ఎంసీపీ రవి గారు, విఆర్ఓ గారు, పంచాయతీ కార్యదర్శి, వాలంటీర్లు, వార్డు సభ్యులు, అదేవిధంగా పారిశుద్ధ్య కార్మికులు అందరూ కలిసి ఈ ప్రోగ్రామ్ని మనం విజయవంతం చేయాలని, గ్రామంలో ఎప్పుడు కూడా చెత్త ఎక్కడ పడితే అక్కడ వేయకుండా పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని మనం అంతా పంచాయతీ తరఫున కోరుతున్నాము. అది తదుపరి మనకు ఎస్డబ్ల్యూపీసీ షెడ్డు నిర్మాణం జరిగింది, అది కొద్దిగా అసంపూర్తిగా ఉంది. దాన్ని త్వరితగతిన ఒక 2 నెలల లోపు దాన్ని పూర్తి చేసి ఈ చెత్తనంతను కూడా గ్రామానికి దూరంగా అక్కడికి తరలించి ఆడ తడి చెత్త, పొడి చెత్త వేరు చేసి దాంట్లో నుంచి ఎరువును తయారు చేసేదానికి ప్రభుత్వం తరఫున ఎన్నో ఆంక్షలు విధించున్నారు. కాబట్టి పంచాయతీ కార్యదర్శిగా నేను గ్రామంలో స్వచ్ఛరహిత గ్రామంగా తీర్చిదిద్దాలని కోరుకుంటూ, ఈ అందరూ కూడా గ్రామంలో సహకరించి ఈ మనం పంచాయతీ తరఫున ఇచ్చే డస్ట్బిన్లన్నీ కూడా సకాలంలో తీసుకొని దీంట్లో విడివిడిగా తడి చెత్త, పొడి చెత్తగా వేసి పంచాయతీ పారిశుద్ధ్య కార్యక్రమంలో వాళ్ళు ఇంటింటికి తిరిగి చెత్తను కలెక్ట్ చేస్తారు. కాబట్టి గ్రామంలో అందరూ సహకరించి దీంతో చెత్తను ఇస్తే మనం ఎస్డబ్ల్యూపీసీ షెడ్కి తరలించడానికి మనం వంతు మనం ప్రయత్నిస్తాము. గ్రామంలో ఎప్పుడు కూడా ఎక్కడ పడితే అక్కడ చెత్త వేయకుండా పరిసరాలు శుభ్రంగా ఉంచుతామని, మనం ఎంత గ్రామంలో మీరు అందరూ కూడా సహకరించి మాకందరూ తోడ్పడగలరని.